Tally Lukesh SAP Software Training. ఏ విధంగా ఉండాలి ఎఫ్ఎస్ఓ కన్సల్టెంట్గా? ప్రెషర్గా మనం అప్లోడ్ చేసినప్పుడు మినిమం ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి? ఒకవేళ ప్రీవియస్ ఒక 2 ఇయర్స్ మనం ఏదైనా టాలీ మీద కానీ అకౌంటెంట్ మీద కానీ జూనియర్ అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ మీద కానీ మనం వర్క్ చేసి ఏమైనా ఉండాలా కంపల్సరీగా? లేదంటే ఇమీడియట్గా ఫర్ ఎగ్జాంపుల్ 2022లో మీకు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, సో అది ప్రెషర్ కిందకి వస్తుందా రాదా? ఓకే, సో అది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా శ్రావణ్, కనపడుతుందా రెజ్యూమ్? కన్ఫర్మ్ చేయండి ఎవరు. కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. యా చూడండి, మనకి ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉంటుందో చూడండి. నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కెరీర్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది మనం ఇక్కడ సెట్ చేస్తాం. నువ్వు ఫ్రెషరు కాబట్టి ఎస్ఏపిలో ఏమి నేర్చుకున్నావు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. లైక్ అసాప్ మెథడాలజీ, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ వేయబుల్, అసెట్ అకౌంటింగ్, డన్నింగ్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్, అసెట్ అకౌంటింగ్, సో న్యూ జియల్, ఓకే, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్, ఇవి మినిమం మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. ఓకే, ఇది నువ్వు ప్రెషర్గా పెట్టుకుంటున్నావు కాబట్టి కంట్రోలింగ్ మీద అడగడానికి చాలా తక్కువ ఉంటుంది. ఓకే, కంట్రోలింగ్, న్యూ జియల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ అడగడానికి తక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రెషర్ కాబట్టి. ఓకే, వాళ్ళకు మినిమం ఎఫ్ఐ మీద నాలెడ్జ్ ఉంటే చాలు అంతే. బట్ వీటిని ఎక్కువ ఎఫ్ఐ ఏవైతే నేర్చుకుంటావో వాటిని ఎక్కువ అడుగుతారు, అవి చెప్పగలిగినా చాలు. నీ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంబీఏ, డిగ్రీ అసలు ఏంటి అనేది క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా చూస్తారు. టెక్నికల్ స్కిల్స్ ఏమి వస్తాయి, లైక్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, టాలీ ప్రైమ్. నీకు అకౌంటింగ్ ప్యాకేజెస్ మీద ఏం ఐడియా ఉంది, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ మీద ఏం ఐడియా ఉంది అనేది వాళ్ళు చూస్తారు. సో ఒకవేళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ టాలీ మీద కానీ కస్టమర్ సర్వీస్ మీద కానీ ఉంటే అక్కడ ఏం చేసావు, పర్చేస్ మేనేజ్మెంట్, సేల్స్ మేనేజ్మెంట్, పర్చే ఆర్డర్, సేల్స్ ఆర్డర్, మల్టీ కరెన్సీ, బిల్ వైజ్, ఓకే, సో ఇన్వాయిస్ జనరేషన్స్, పేరోల్ క్యాపబిలిటీస్, అక్కడ నువ్వు ఏమి చేసి ఉంటావో వాటన్నిటిని మనం టాలీ మీద వర్క్ చేసినట్లయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని మనం పెట్టుకోవచ్చు ఈజీగా ఇలాగా. ఇంకా తర్వాత నీ పర్సనల్ ప్రొఫైల్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్, మెరిటల్ స్టేటస్, నేషనాలిటీ, లాంగ్వేజెస్, నో, ఇది మనకి ప్రెషర్ రెజ్యూమ్కి ఈ విధంగా షో చేస్తుంది. ఇంత మించి ఎక్కువ అవసరం లేదండి, మినిమం 2 పేజెస్ చాలు. బట్ యాజ్ ఎ ఎక్స్పీరియన్స్గా పెట్టినప్పుడు మినిమం ఒక 5 పేజెస్ ఆర్ 6 పేజెస్ కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే. అక్కడ రియల్ టైంలో ఏం చేసామనేది తెలియాలి. ఇక్కడ ఇంకా మనం ఎస్ఏపీలకంగా ఎంటర్ కాలేదు కాబట్టి, సో మనం ఆల్రెడీ టాలీ మీద 2 ఇయర్స్ 3 ఇయర్స్ చేసి ఉంటాం కాబట్టి అక్కడ నువ్వు ఏం చేసావో అవన్నీ చెప్పగలిగితే 100% నువ్వు ఎస్ఏపీలో జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకు కావాల్సింది మినిమం బేసిక్ నాలెడ్జ్ ఎస్ఏపీ మీద ప్రెషర్గా వెళ్ళినప్పుడు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20, ఓకే, యా గైస్ వినపడుతుందా? నాగేశ్వర స్క్రీన్ కనబడుతుంది కదా సార్? శ్రావణ్ కనిపిస్తుంది సార్. హలో నాగేశ్ గారు, వాయిస్ ఓకే కదా, వినపడుతుంది కదా? డన్ కదా, ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలో ఐడియా వచ్చిందా? ఇది మనకి ప్రెషర్ రెజ్యూమ్ ఈ విధంగా.
ఓకే. సో ఇలా మనం ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది టుడే క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఓకే, ఒకవేళ ఫ్రెషర్గా ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళు రెజ్యూమ్ ఎలా పెట్టుకోవాలి, ఒకవేళ ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉండి ఎస్ఎఫ్ మీద వర్క్ చేయాలనుకుంటే 4+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టాలంటే వాటి యొక్క రెజ్యూమ్ ఏముండాలని పెట్టుకోవాలి. బట్ మనకు ఏమొస్తాయో అవే పెట్టుకోండి, సిలబస్ అంతా పెట్టుకోకూడదు. సిలబస్ అంతా పెట్టారంటే వాళ్ళు అన్నిటి మీద క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనము ఎంతవరకు నేర్చుకున్నామో, మనం నేర్చుకున్న వాటిలో ఎంతవరకు పర్ఫెక్ట్ ఉన్నామో వాటిని మాత్రమే పెడితే చాలు, అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. ఎస్ఏపి మొత్తం మీరు ఏం నేర్చుకున్నారో అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్, వీటిలో నేను పర్ఫెక్ట్, వీటిలో నేను ఏది అడిగినా చెప్పగలుగుతాను అనుకునే వాటిని మాత్రమే పెట్టండి. వాళ్ళు మొత్తం ఎస్ఏపి సిలబస్ అంతా రెజ్యూమ్లో పెట్టాలని చెప్పారు. మీరు ఏ దాంట్లో పర్ఫెక్ట్, దీంట్లో పర్ఫెక్ట్, దీంట్లో ఏం అడిగా నేను చెప్తాను అంటే అవే పెట్టండి. అంతకు మించి మీరు ఎక్స్ట్రా ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు రానిటి పెట్టాల్సిన అవసరం లేదు, మీకు వచ్చినవే పెట్టండి చాలు, ఎనఫ్. కంపల్సరీగా 4+ అంటానే ఇమీడియట్గా మీకు కాల్స్ వస్తాయి. 4 కంటే తక్కువ ఉంటే లిమిట్గా రావచ్చేమో, 4+ అబోవ్ పెట్టారు అంటే వీక్లీ మీకు 5 or 6 కాల్స్ 100% వస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఇదైతే పక్కా చెప్పగలను. 4+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వ్యక్తికి 100% ఎస్ఏపిలో జాబ్స్ కన్ఫామ్గా వస్తాయి, దాంట్లో ఎలాంటి ఛాన్సే లేదు. బట్ ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మర్చిపోకుండా టీ కోర్స్ని కానీ ప్రాసెస్ని కానీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ కానీ మనం గుర్తు పెట్టుకుంటే 100% మనం జాక్పాట్ కొట్టచ్చు. ఎస్ఏపిలో జాబ్ రావడానికి 100% ఛాన్సెస్ ఉంది. కొంచెం ఇంగ్లీష్ ఫ్లూయెన్స్ పెంచుకొని వాళ్ళు అడిగిన వాటికి రిలేటెడ్ ఆన్సర్లు చెప్పినా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఈరోజు పేపర్కి వచ్చింది మనకి బీకామ్ చదివిన వ్యక్తులకి చాలా ఆఫర్స్, బంపర్ ఆఫర్గా చాలా మంచి ప్యాకేజెస్తో ఉన్నాయంట ఈరోజు పేపర్కి వేశారు, అదైతే పక్కగా చెప్పగలను. సో సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఇచ్చిన అంత శాలరీలు ఇస్తున్నారంట, అంత రేటింగ్ ఉంది. ఈరోజు పేపర్ చూశాను నేను, భయంకరంగా ఉంది. ఫ్యూచర్లో వాళ్ళే కింగ్లు అవుతారని కూడా చెప్తున్నారు. అది అనమాట, అది మనకి మెయిన్. ఎస్సీ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి ప్యాకేజెస్ మంచిగా ఉన్నాయి మార్కెట్లో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎవరైతే మినిమం బిల్స్ ఎంటర్ చేయగలుగుతారో వాళ్ళకి 100% ఎస్ఏలో జాబ్స్ వస్తాయి. ఎండ్ యూజర్గా కానీ, ఎఫ్ఐ కన్సల్టెంట్గా కానీ, సపోర్ట్ కన్సల్టెంట్గా కానీ ఏ విధంగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ఏపిలో అంత సిలబస్ మనం రెజ్యూమ్లో పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఏవైతే నేర్చుకున్నామో వాటిని పర్ఫెక్ట్గా దాంట్లో పెట్టుకుంటే చాలు. వాళ్ళు అడిగేది ఎఫ్ఐలో ఇంపార్టెంట్ పాయింట్సే, అన్నీ అడగరు. ఏవైతే వాళ్ళ క్లయింట్లో బిజినెస్కి ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటాయో దానికి రిలేటెడ్ క్వశ్చన్సే అడుగుతారు. అంతకు మించి మీరు ఎన్ని పెట్టినా కూడా అవన్నీ అడగరు, లిమిట్గానే అడుగుతారు. ఇది అండి మనకి రెజ్యూమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, ఎనీ డౌట్స్? ప్రేమ్, నాగేష్ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్, ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ పెడుతున్నాం కదా సార్? ఎస్ ఎస్, ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు ఎస్పెషల్లీ ఏఆర్ ఏపీ అవే ఎక్కువ డల్లింగ్ మీద, అసెట్టింగ్ అకౌంటింగ్ అనేవి ఉంది కదా సార్, వీటి మీద మనం ఎక్కువగా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు ఇన్ని రోజులు క్లాస్ చెప్పేటప్పుడు చెప్పారు కదా ప్రాసెస్ ఎట్లా చేయాలి, స్టెప్ బై స్టెప్ అప్రోచ్ స్టెప్స్. అవును, ఆ కాన్ఫిడెన్స్ స్టెప్స్ ని, డీ కోర్స్ ని ప్లస్ డీ కోర్స్ తో పాటు ఆ ప్రాసెస్ స్టెప్ వైజ్ గా మనం ఎలా వెళ్ళాము, ఎలా చేస్తున్నాము, ఇవన్నీ మొత్తం మైండ్ లో బట్టి కొట్టి పెట్టుకున్నాం అనుకోండి సార్, అంటే మీరు చెప్పిన క్లాసెస్ బట్టి, ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. రియల్ గా చెప్పాలంటే మాకు ఎక్స్పీరియన్స్ లేదు, బట్ మేము ఫేక్ గా పెట్టుకుంటున్నాము 4 ఇయర్స్ అన్నట్టుగా. ఇప్పుడు మీరు ఏదైతే మాకు క్లాస్ చెప్పారు ఏఆర్ లో కానీ ఏపీలో కానీ అసెంటింగ్ లో, దీనికి కాన్ఫిడెన్స్ స్టెప్స్ చెప్పారు, అంటే టీ కోర్స్ చెప్పారు, దాంతో పాటు ప్రాసెస్ చెప్పారు ఎలా చేయాలి అన్నట్టుగా. అవును, ఈ టీ కోర్స్ ని ప్లస్ ప్రాసెస్ స్టెప్ వైజ్ గా అంత మైండ్ లో పెట్టుకున్నాం అనుకో సార్, అంటే మనం బట్టి కొట్టడము, ప్రాక్టీస్ చేయడము, ఏదో ఒక రకంగా మైండ్ లో మీరు అడిగిన వెంటనే టకటకానే ఏఆర్ గురించి, అంటే సార్ టీ కోర్స్, ఈ టీ కోర్స్ వస్తాయి, ఈ టీ కోర్స్ లో మనం ఎదుర్కొన్నాము, ఈరోజు స్టెప్ వైజ్ తీసుకుంటున్నాము, ఇది ప్రాసెస్ సార్ ఇది చెప్పి చెప్పాను అనుకో సార్, డౌన్ పేమెంట్ కానీ, క్యాష్ డౌన్ క్యాష్ పేమెంట్ కానీ, క్యాష్ డిస్కౌంట్స్ కానీ, మొత్తం ఓవరాల్ గా డీటెయిల్స్ అన్ని చెప్పామనుకోండి సార్, చెప్తే వాళ్ళకి నమ్మకం కలుగుతుందా, అంటే ఈజీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంది అండి ఇంకా ఐడియా అని, అంటే దీనికన్నా ఇంకా ఏమన్నా చెప్పాలన్నా వేరే, అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనము ఎట్లా ఇప్పుడు 1, 2, 3 అప్ప చెప్పినట్టుగా ఉండకూడదు. ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మాట్లాడితే ఎలా ఉంటుందో అలా చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఏపిలో అకౌంట్స్ పేయబుల్ ఉంది, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనేది ఆ చెప్తే చాలు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పాల్సిన అవసరం లేదు.
ఎక్కడ లింక్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ డిస్కౌంట్ ఉంది, క్యాష్ డిస్కౌంట్ ఎక్కడ రియాక్ట్ అవుతుంది, పేమెంట్ టర్మ్స్లో రియాక్ట్ అవుతుంది. 3001 ఉంటుంది కదా, మనము వెండర్ మాస్టర్ డేటాలో మారుస్తాం కదా, ఓకే అట్లాంటి పాయింట్ చెప్పాలి. ఇప్పుడు 3001 ఉంటుంది అక్కడ, పేమెంట్ టర్మ్స్ 3002గా మార్చుకోవాలి, అక్కడ మారిస్తే మనకు రిఫ్లెక్ట్ ఇక్కడ అవుతుందని చెప్పాలి, అట్లాంటి పాయింట్ చెప్పాలి. ఓకే అలాంటి పాయింట్ చెప్తే చాలు, మన ప్రాసెస్ అంతా మనం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ మెయిన్ ఎఫెక్ట్ అవుతుందో అవి చెప్పాలి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్లో టోటల్గా మనం 9 లెటర్స్ పంపించవచ్చు. సో దాంట్లో మినిమం 9 పంపిస్తే ఆ కస్టమర్ని మనం లాస్ అవుతాం కాబట్టి మినిమం 4 పంపించాలి. ఓకే ఆ 4 పంపించినా కూడా ఇంకా వినలేదంటే ఫస్ట్ ఛార్జెస్ వేస్తాము, తర్వాత ఇంట్రెస్ట్ వేస్తాము అని చెప్పాలి. అంతే, అట్లా మెయిన్ వర్డ్స్ మీద చెప్పాలి వాడికి ఎన్ఎఫ్ తెలుసు. ప్రే క్లాస్లో మనం చూడండి, ఒక ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి. ఒకవేళ 4 ఇయర్స్ పైన మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మనము జాబ్ కొట్టాలి సిపిఎఫ్ఐసిఓలో అంటే వాటిలో మినిమం మనకి ఎన్ని పేజెస్ మ్యాట్ ఉండాలి, ఎన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలి, ఎన్ని సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉండాలి, ఓకేనా కన్ఫర్మ్ చేయండి. కళ్యాణ్ కుమార్ కనపడుతుందా, ఒకరు కన్ఫర్మ్ చేయండి. ఇంటర్ఫేస్ ఇప్పుడు వచ్చేసా కళ్యాణ్ కుమార్. యా చూడండి, నేమ్ కళ్యాణ్ కుమార్ ఇవ్వండి, ఇక్కడ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో ఈమెయిల్ ఐడి కూడా చాలా లెంత్ పెట్టుకోవద్దండి, మినిమం కళ్యాణ్ ఎస్ కళ్యాణ్ 789 సంథింగ్, అంతకుమించి ఎక్కువ పెట్టద్దు లెంత్గా. తర్వాత ప్రొఫెషనల్ సమ్మరీ, హ్యావింగ్ అరౌండ్ 4.2 or 4.5 years ఆఫ్ ఎస్ఏపి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఫంక్షనల్ కన్ఫిగరేషన్ విత్ ఎక్స్పర్టైజ్ ఆఫ్ ఎఫ్ఐ మాడ్యూల్ అండ్ కంట్రోలింగ్ విత్ ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్. వర్క్డ్ ఇన్ 3 ప్రాజెక్ట్స్ ఇన్క్లూజివ్ ఆఫ్ 1 సపోర్ట్ ప్రాజెక్ట్స్ అండ్ 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. ఇలా మినిమం ఒక 4.5 పైన ఎక్స్పీరియన్స్ పెడితే ఇంప్లిమెంటేషన్ ఎన్ని పెట్టుకోవాలి, సపోర్ట్ ఎన్ని పెట్టుకోవాలి, టోటల్ మనము 3 ప్రాజెక్ట్స్ చేసినట్లు పెట్టుకోవాలి, 2 ఇంప్లిమెంటేషన్, 1 సపోర్టింగ్ ప్రాజెక్ట్ చేసినట్టుగా పెట్టాలి. తర్వాత మీకు టెక్నికల్ స్కిల్స్ ఏముండాలి, టెక్నికల్ స్కిల్స్ ఏమేమి చేశారనేది ఇక్కడ మనం చూపించవచ్చు అనమాట. చూడండి, నాలెడ్జ్ ఆఫ్ ప్రాజెక్ట్ అండ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ మెథడాలజీస్, అసోసియేటెడ్ ప్రాసెస్ అండ్ టూల్స్ అండ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, 3+ years ఆఫ్ కంబైన్డ్ ఎస్ఏపి స్క్రిప్ట్స్ అండ్ యూజర్ ట్రైనింగ్, డెవలపింగ్ యాన్యువల్ అండ్ బిజినెస్ ప్లాన్స్ అండ్ రోడ్ మ్యాప్స్ ఆల్సో. ఇంకా మినిమం మీరు ఏం చేశారు అక్కడ ఆ టెక్నికల్ స్కిల్స్లో, మీరు చేసే వర్క్స్లో ఏమేమి చేశారు, ఏపీ, ఏఆర్, ఏఎంసిఓ, జిఎల్, ఓకే అక్కడ టెక్నికల్గా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఏం ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేశారు, స్ట్రాంగ్ అనలిటికల్ ట్రబుల్ షూటింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్, ఇవన్నీ చేసినట్టుగా టెక్నికల్ స్కిల్స్లో మీరు ప్రజెంట్ చేసుకోవాల్సి వస్తుంది యాజ్ ఎ ఎక్స్పీరియన్స్గా వెళ్ళినప్పుడు మినిమం. ఓకే చూడండి, ఏ ఏరియాస్లలో నీకు కొంచెం వర్క్ స్టైల్ ఎక్కువ చేయడానికి ఛాన్సెస్ ఉంది, ఏమేమి కవర్ చేశారు మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో, మీరు చేసినప్పుడు 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, 1 సపోర్ట్ ప్రాజెక్ట్ మీరు చేశారని చెప్పుకున్నప్పుడు అక్కడ మీరు ఎలాంటివి ఏం ఫేస్ చేశారు అని చూసుకున్నట్లయితే, ఏరియా ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ ఎస్ఏపి, బేసిక్ సెట్టింగ్స్ ఫర్ ఎఫ్ఐ, ఎంటర్ఫేస్ స్ట్రక్చర్ మీరు ఏదైతే చేశారో అవి మొత్తం ఇక్కడ కవర్ అవుతాయి. ఓకే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండ్ గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అవన్నీ కూడా బేసిక్ సెట్టింగ్స్ ఫర్ ఎఫ్ఐలో కవర్ అయ్యాయని చెప్పాలి. ఇవి కంపల్సరీగా ఏ క్లయింట్ యొక్క ప్రాజెక్టు తీసుకున్నా వాటిలో కరెక్ట్గా కన్ఫామ్గా చేయాల్సిన సెట్టింగ్స్ ఇవి, బేసిక్ సెట్టింగ్స్, గ్లోబల్ సెట్టింగ్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవి మ్యాండేటరీగా ప్రతి ఒక్క క్లయింట్ బిజినెస్లో చేయాల్సిన బేసిక్ సెట్టింగ్స్ ఇవి. తర్వాత జిఎల్ అకౌంట్స్కి వస్తే ఏమేమి కవర్ చేశారు, షాంపుల్ డాక్యుమెంట్స్, హోల్డ్, పార్క్ డాక్యుమెంట్, ఫారిన్ కరెన్సీ, మంత్ ఎండ్ ప్రొవిజన్స్, ఓకే మల్టిపుల్ లెడ్జెస్, ఓకే ఫారిన్ కరెన్సీస్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఇవన్నీ చేసామని చెప్పాలి. అంటే అన్నీ అడగరు బట్ మినిమం జిఎల్స్లో ఎక్కడెక్కడ వర్క్ చేశారు అనేది దీని మీద మనం చెప్పగలగచ్చు. తర్వాత అకౌంట్స్ రిసీవబుల్స్లో ఏం చేశారు, ఓకే వెండర్ లైక్ కస్టమర్ డౌన్ పేమెంట్స్, క్యాష్ డిస్కౌంట్స్, ఓకే డన్నింగ్ సంబంధించిన డేటా, నెంబర్ రేంజ్ అసైన్మెంట్స్, పేమెంట్ ఆఫ్ టర్మ్స్, 3002 మీద పేమెంట్ టర్మ్స్, 3001 మీద ఏం చేశారు,
ఇవన్నీ కూడా అకౌంట్స్ రిసీవబుల్స్లో చెప్పాలి. తర్వాత అకౌంట్స్ పేయబుల్లో ఏం చేశారు, సేమ్ మనకి పైన కస్టమర్ ఎలాగో అకౌంట్స్ పేయబుల్లో వెండర్ కూడా సేమ్, ఓకే, వెండర్ క్యాష్ డిస్కౌంట్ పార్షియల్ రెసిజువల్ ఓకేనా అవి చెప్పాలి. తర్వాత డౌన్ పేమెంట్ చెప్పాలి, వెండర్ డౌన్ పేమెంట్స్ ఓకే. తర్వాత మనకి పేమెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో 3001 కానీ 3002 కానీ అవి ఏమేమి చేశారో అకౌంట్స్ పేయబుల్లో మీరు వాళ్ళు అడిగినప్పుడు చెప్పాలి. బట్ మీరు రియల్ టైం వర్క్ చేసేటప్పుడు ఏ దాని మీద ఎక్కువగా చేశారో వాటి మీద అడుగుతారు. అడిగినప్పుడు ఓకే నువ్వు అకౌంట్స్ పేయబుల్ సెట్ అవుతావా, అకౌంట్స్ రిసీవబుల్ సెట్ అవుతావా, జిఎల్కి పోస్టింగ్ సెట్ అవుతావా అనేది వాళ్ళు కంపల్సరీ అడుగుతారు. ఓకే అక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఇతను దీనికి సెట్ అవుతాడు. వాళ్ళకు పర్టికులర్గా ఒక పార్ట్ సంబంధించిన ఎఫ్ఐ కన్సల్టెంట్ మాత్రమే కావాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు దాని మీద ఎక్కువ అడుగుతారు. వాళ్ళు ఏ దాని మీద అయితే ఎక్కువ అడుగుతున్నారో దానికి నీవు సూటబుల్ అవుతావా లేదని చెక్ చేసుకుంటారు అడిగేటప్పుడే. తర్వాత అసెట్ అకౌంట్లో అసెట్ అకౌంటింగ్లో ఏమేమి చేశారు, డిప్రిషియేషన్కి ఒక డిఫైన్ నెంబర్ రేంజెస్, జిఎల్ అకౌంట్స్ అవన్నీ ఏం చేశారో అసెట్ అకౌంటింగ్లో చూస్తారు. తర్వాత ఇండివిజువల్ టాపిక్స్లో మనం చూసుకుంటే తర్వాత ఇంకా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఓకే ఇవన్నీ మనం చూస్తాం. ఓకే ఎలక్ట్రానిక్ స్టేట్మెంట్స్, డేటా మీడియం ఇంటర్చేంజెస్ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం థియరీ పరంగా. ఓకే అది అసైన్మెంట్స్ రూపంలో కూడా మనం చేద్దాం ఎలా అనేసి. ఇంకా విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా చూస్తాం. ఇంకా కంట్రోలింగ్లో మినిమం కంట్రోలింగ్ అంటే ఏంటి, కాస్ట్ సెంటర్, కాస్ట్ ఎలిమెంట్స్, ఓకే ప్రాఫిట్ సెంటర్ ఇవన్నీ మనం చేసుకున్నాం ఆల్రెడీ. ఇది టోటల్ సిఓ కిందకి వస్తుంది. ఇంకా ఇంటిగ్రేషన్ పార్ట్కి వస్తే ఎఫ్ఐ టు సిఓ, ఎఫ్ఐ టు లైక్ ఎంఎం మెటీరియల్ లైక్ ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు ఎస్డి, ఎఫ్ఐ టు ప్రొడక్షన్ ప్లానింగ్. ఇది రేర్ ప్రొడక్షన్ ప్లానింగ్ అనేది, బట్ ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు ఎస్డి అనేది మినిమం మనం తెలుసుకో ఉండాలి కంపల్సరీగా ఎఫ్ఐ కన్సల్టెంట్గా. తర్వాత ఇంకా ట్యాక్సెస్ కిందకి వస్తే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇవి కంపల్సరీగా తెలియాలి. ఇంకా మినిమం S4 హనాలో ఏమేమి చేంజెస్ అయ్యొచ్చాయని కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత మీకు ఏమైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్కడెక్కడ చేశారు, ఎఫ్ఏ ఎస్ఏపి ఎఫ్ఐ కన్సల్టెంట్ అనేది ఏ కంపెనీలో చేశారు, ఆ కంపెనీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చుకోవాలి. సో ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఎక్కడెక్కడ చేశారు, ఏ కంపెనీలో ఎన్ని సంవత్సరాలు చేశారు అనేది కూడా మీరు చెప్పుకోవాలి. జూనియర్ అకౌంటెంట్ మీద చేసింటే అది పెట్టుకోవచ్చు, సీనియర్ అకౌంటెంట్ మీద చేసింటే అది పెట్టుకోవచ్చు, ఎఫ్ఐ మీద ఎన్ని సంవత్సరాలు చేశారో అది కూడా పెట్టుకోవచ్చు. మీరు లాస్ట్ ట్యాలీ మీద చేస్తున్నా అది కూడా మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంబీఏ, ఎంబీఏ అయితే ఎంబీఏ లాస్ట్ మీ క్వాలిఫికేషన్ హైయెస్ట్ ఏదైతే ఉందో అది పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఏమేమి వచ్చాయి మీకు, ఈఆర్పీ అప్లికేషన్స్ ఏమేమి వస్తాయి, ఎస్ఏపీ 4/3, ఈసీసీ 6.0, ఎస్ఏపీ హనా, ఇంకా అప్లికేషన్స్ ఎంఎస్ ఆఫీస్, టాలీ ప్రైమ్, ఎస్ఏపీ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే ఎక్కడెక్కడ ఇంప్లిమెంటేషన్ చేసావు, వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ఫిక్కో కన్సల్టెంట్, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, క్లయింట్ ఓమ్ ఆయిల్ అండ్ ఫ్లవర్ మిల్స్ ఎల్టీడీ రుచి, రోల్ అసోసియేట్ కన్సల్టెంట్. అసోసియేట్ కన్సల్టెంట్ అంటే స్టార్టింగ్ లెవెల్ కన్సల్టెంట్లో, ఎఫ్ఐ కన్సల్టెంట్లో స్టార్టింగ్ లెవెల్. ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఏంటి, అసలు ఏం వర్క్ చేశారు ఆ డిస్క్రిప్షన్లో ఆ క్లయింట్ బిజినెస్లో, ఐ మీన్ చూడండి నూడిల్స్, స్పైసీస్, పస్తా, ఫుడ్ ప్రోడక్ట్స్ మీద టోటల్ అనమాట. రుచి ఆ కంపెనీ ఎక్కడ ఉంది, ఆ కంపెనీకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఆ కంపెనీలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఓకే ఎక్కడెక్కడ లొకేషన్స్లో ఉన్నాయి, ఆ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత, ఆ కంపెనీకి బ్రాండ్స్ అంబాసిడర్ ఎవరున్నారు, ఇవన్నీ కూడా మినిమం ఆ కంపెనీ గురించి చెప్పాలి. చెప్పిన తర్వాత ఆ కంపెనీలో ఆ క్లయింట్స్కి సంబంధించిన వర్క్ ప్రాసెస్ ఎలా ఉందని మొత్తం మీరు ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అక్కడ మీరు ఏం చేశారు ఎఫ్ఐ కన్సల్టెంట్గా ఆ కంపెనీలో ఆ క్లయింట్ బిజినెస్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఏం చేశారనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఏపీ మీద, ఏఆర్ మీద, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీద, జీల్ అకౌంట్స్ మీద, రిపోర్ట్స్ మీద, ఓకే అవన్నీ మీరు ఏం చేశారనేది క్లియర్ కట్గా యాజ్ ఏ 4.5 ఎక్స్పీరియన్స్ పైన పెట్టినట్లయితే అక్కడ మీరు రియల్ టైంలో ఏవైతే చేశారో అవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఎలాంటి ఎర్రర్స్ ఫేస్ చేశారు, ఏ విధంగా మీరు అబ్బాయిపడితో మాట్లాడారు, కస్టమర్ రిక్వెస్ట్ని ఏ విధంగా కనుక్కున్నారు, ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది నీట్గా. సో ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ 2 ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ పెట్టుకోవచ్చు. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 1, తర్వాత 2 ప్రగతి మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అసోసియేట్ కన్సల్టెంట్, ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీకి ఎక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని లొకేషన్స్లో ఉన్నాయి, వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఈ కంపెనీకి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనం కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్ ఏం చేశామనేది కంపల్సరీ చెప్పాలి. ఓకే సో తర్వాత నీ ప్రీవియస్ ఏదైనా టాలీ మీద కానీ, అకౌంటెంట్ మీద కానీ, ఆపరేటర్ మీద కానీ ఉంటే
అక్కడే మీరు ఏం చేశారు ప్రీవియస్ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా మనకి ఎస్ఏపి ఎఫ్ఎస్సిఓ కన్సల్టెంట్ 4 ఇయర్స్ పైన మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి పోవాలి అనుకుంటే సో 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ 1 సపోర్టింగ్ ప్రాజెక్ట్కి చెప్పుకోవాలి. సో మీరు ఎలాంటి ఎర్రర్స్ని ఫేస్ చేశారు, ఎంత లోపల మీరు వాటిని క్లియర్ చేశారు, సో ఎలాంటి టికెట్స్ మీరు రైజ్ చేశారు, వాటిని ఎలా సాల్వ్ చేశారు, క్లయింట్స్తో ఏ విధంగా మీరు మెలుచుకున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు టక్క 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 అడుగుతారు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పెట్టిన తర్వాత. సో వాటిని మనము తడబడకుండా చెప్పాలి, ఎలాంటి సివరింగ్ లేకుండా నీట్గా మనం చెప్పగలిగితే 100% మనము ఎస్ఏపి S4 హనా మీద మనము FICO మీద 100% జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువ అడిగేది ఇక్కడ ఇచ్చిన వాటి అన్ని అడగరండి, అన్ని అడగడానికి అంత టైం సరిపోదు, 40 మినిట్సే వాళ్ళు అడుగుతారు. దానిలో మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎంతవరకు ఉంది, తర్వాత వాళ్ళ కంపెనీలో వాళ్ళ క్లయింట్ బిజినెస్లో ఏపీ మీద వర్క్ చేయాలన్నా, ఏఆర్ మీద వర్క్ చేయాలన్నా, ఏపీపీ మీదనా, డన్నింగ్ మీదనా, అసెట్ అకౌంటింగ్ మీదనా, సో వాటి మీద అవే మెయిన్, ఇంకా రిమైనింగ్ చిన్న చిన్నటివన్నీ ఈ శాంపుల్ డాక్యుమెంట్స్ అని, పార్క్ అని, హోల్డ్ అని, డాక్యుమెంట్ రివర్స్ అని, ఇవన్నీ అడగడానికి ఛాన్స్ తక్కువ, అవన్నీ వాళ్ళకి అన్నెసెసరీ. మెయిన్ మెయిన్ మనకి ఏంటంటే బేసిక్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, ఛార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇది మ్యాండేటరీ, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, డన్నింగ్, ఏపీపీ, అసెట్ అకౌంటింగ్, ఓకే, సో అక్యూరల్ డిఫరల్, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, ఇవి మినిమం మనము ఇవే వీటి మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి, రిమైనింగ్ అని రేర్ అంతవరకు పోరు కూడా, ఓకే. సో ఇది మనకి యాజ్ ఎ ఎఫ్ఎస్సిఓ కన్సల్టెంట్ 4.5 ఎక్స్పీరియన్స్ పైన పెట్టినట్లయితే 100% వీటన్నిటిని మనం మినిమం తెలుసుకోవాలి, వీటన్నిటిని బాగా చదవాలి, చదివి మనం చెప్పగలగాలి. 40 మినిట్స్ ఉంటుంది, ఆ 40 మినిట్స్లో మ్యాక్సిమం ఒక 10 క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉంటుంది, బట్ వాళ్ళు ఏదైనా ఒకటి అడిగినప్పుడు దాని గురించి ఎక్కువ చెప్పడానికి ట్రై చేస్తే క్వశ్చన్స్ తక్కువ పడతాయి, వాళ్ళు ఎక్కువ అడుగుతారు, దాని మీద నువ్వు ఎక్స్పాండ్ చేసి వాళ్ళ గ్యాప్ ఇవ్వకుండా దాని మీద కంటిన్యూగా చెప్పావంటే సో వాళ్ళు వేరే క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉండదు, అక్కడే టైం అంతా పోతుంది. వాళ్ళు ఒక వాట్ ఈస్ డన్నింగ్ అడిగినప్పుడు టక్క 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 దాని ఫీచర్స్ అని చెప్పాలి, అడ్వాంటేజెస్, ఓకేనా, సో ఇంటర్వెల్స్, ఛార్జెస్, తర్వాత దానికి ఇంట్రెస్ట్లు ఇవన్నీ ఎట్లా పడతాయో చెప్పగలిగితే అక్కడే టైం పోతుంది, వాళ్ళ క్వశ్చన్స్ తక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, అది మనకి ఫేవర్ అవుతుంది యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ ఎస్ఏపి రెజ్యూమ్స్ మనం పెట్టినప్పుడు కంపల్సరిగా. ఈ విధంగా మనకి రియల్ టైంలో మినిమం 5 పేజెస్ సంబంధించిన మ్యాటర్ అనేది ఉంటుంది. ఇవన్నీ పెట్టకుండా మీరు రియల్ టైంలో ఏం వర్క్ చేస్తావో అవి పెట్టినా చాలు, ఇవన్నీ పెట్టడానికి వాళ్ళకు టైం సరిపోదు. 100% వాళ్ళకి కావాల్సిన మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడిగి ఇంటర్వ్యూ అనేది క్లియర్ చేస్తారు, ఓకే. ఇది మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S4 హనా సంబంధించిన మ్యాటర్ పెట్టుకోవడానికి ఛాన్సెస్. ఇది మనకి 4.5 అబో మనం ఎక్స్పీరియన్స్ పెడితే ఇది ఉపయోగపడుతుంది, 4.5 అబో ఎంత పెట్టినా మనకి ఇది ఉపయోగపడుతుంది ఎస్ఐపి అనేది, ఓకేనా. చూడండి ఇది మన ఎక్స్పీరియన్స్ అనమాట. ఒకవేళ ఫ్రెషర్గా పెడితే ఎలా, ఫ్రెషర్గా రెజ్యూమ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడు చూస్తాం, ఓకే. సో ఫ్రెషర్గా అంటే ఏంటి అనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. హే గైస్, సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.